కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ ఇక బీజేపీ నేతలు అక్కడికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నావు నిజంగానే అభివృద్ధి చేస్తే భయం ఎందుకు గతంలో కాంగ్రెస్ ది కమిషన్ల ప్రభుత్వం ఇప్పుడు బీఆర్ఎస్ ది వాటాల ప్రభుత్వం అని కామెంట్ నేను పార్టీ మారట్లే దుబ్బాక నుంచే పోటీ రఘునందన్ ఇక బీజేపీలోకి జహీరాబాద్ కాంగ్రెస్ నేతలు గజ్వేల్ ఏమైనా కేసీఆర్ జాగిరా అని బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు కేసీఆర్ ని జాగిరా నిజాం రాసిచ్చిండా లేక ఓవైసీ రాసిచ్చిండా అదేమైనా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా అక్కడికి వెళ్లకుండా బీజేపీ నేతలను ఎందుకు అడ్డుకుంటున్నామంటూ నీకెందుకు ఇంత బరితెగింపు అని మండిపడ్డరు ఇతర ఇతర రాష్ట్రాల నేతలు వస్తే బస్సుల్లో తీసుకెళ్ళి వారి ని చూపిస్తున్నారు అదే మేం చూస్తామంటే మాత్రం అడ్డుకుంటున్నారు నిజంగానే మీరు ఇక్కడ అభివృద్ధి చేసి ఉంటే ఎందుకంత భయపడుతున్నారని ప్రశ్నించారు సో వాస్తవం చాలా రోజుల తర్వాత కిషన్ రెడ్డి గారు గట్టిగానే ప్రశ్నించరు ముఖ్యమంత్రి గారిని కిషన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు నూటికి నూరు పాలు నిజమంటూ కూడా యావత్ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియా వేదికగా ఎందుకంటే ఇలా ముఖ్యమంత్రి గారు మరి గజ్వేల్ నియోజకవర్గాన్ని మరి ఎంత అద్భుతంగా అభివృద్ధి చేసిరు అక్కడ ఇచ్చినటువంటి హామీలు ఎంత బాగా నెరవేర్చినటువంటి ఒక పరిస్థితిని పోతే ఇక అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుందామని పోతే ఇక బీజేపీ నాయకులను అడుగున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కానీ ఇక వేరే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలు వస్తే ముఖ్యమంత్రి గారు ఇక కిషన్ రెడ్డి గారు అన్నట్టు బస్సులల్లా ప్రత్యేక ఏర్పాట్లు చేసి మరి తీసుకుపోతున్నటువంటి సిచ్యువేషన్ మరి ఎందుకు ముఖ్యమంత్రితో భయపడతా ఉన్నాడు బంగారు తెలంగాణ తెలంగాణ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి యొక్క సొంత నియోజకవర్గము గజ్వేల్లో మరి మీరు ఇన్ని రోజులు పరిపాలన చేశారు కదా మీ పరిపాలన ప్రజలు ఎట్లున్నారో సుఖంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా వాళ్ళ అవసరాలు తీరినాయా వాళ్ళ యొక్క పరిస్థితి లేని వాళ్ళ డబుల్ బెడ్రూమ్లు ఏంది మొన్న వార్త చూసినాం ముఖ్యమంత్రి ఇలాఖలా బర్ల కోటాలుగా మారినటువంటి డబుల్ బెడ్రూమ్లు అన్నటువంటి వార్త మొన్న షర్మిల గారికి సాక్షాత్తు గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది దళిత సోదరులు ఒక లేఖ రాశారు అమ్మ ఒక్కసారి మా గజ్వేల్ నియోజకవర్గానికి వచ్చి మా దళిత వాడిని ఒకసారి చూడు మా సమస్యల్ని ఒకసారి చూడండి మాకు ఇంతవరకు దళిత బంధు లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదని సో ప్రతిపక్షాల నేతలకు మీ యొక్క గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఇవాళ లేఖలు రాస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు మరి ఎందుకు ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ కనిపించట్లేవా కేవలం ప్రతిపక్షాన్ని అడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ మరి మీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలను తెలుసుకోగలుగుతున్నారా మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతున్నారా నిజంగా అభివృద్ధి చేసుకుంటే ఆ దళిత సోదరులు ఆ దళిత బిడ్డలకు డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఇవ్వలేదు మరి ఇచ్చితే ఒకవేళ నిజంగా నువ్వు డబుల్ బెడ్రూమ్ గదివెళ్ళ కడితే ఎక్కడ పోయినాయి ఆ దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత బిడ్డలకు ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నావు నిన్న మొన్న చేస్తున్న రుణమాఫీ ఎందుకు మరి సెప్టెంబర్ ఈరోజు మూడో తారీఖు వచ్చింది మరి ఆగస్టు పోయింది సెప్టెంబర్ మూడు వచ్చింది మరి ఎందుకు ఇంతవరకు నీ యొక్క రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయలేకపోయినావు చెప్పాల్సిన అవసరం ఉన్నది ముఖ్యమంత్రి గారికి ఎందుకు మరి మూడు వేల పదహారు రూపాయల నిరుద్యోగ గుర్తిస్తున్నావు ఎందుకు ఇవ్వలేదు సో ఈ యొక్క ఈ యొక్క అంశాల మీద కొట్లాడుతున్నటువంటి బీజేపీ పార్టీ నేతలను అటు గజ్వెల్ రానియవు కాంగ్రెస్ పార్టీ నేతలను ఇటు ప్రశ్నించవు సో మొత్తం మీద కూడా ఇక వన్ వన్ మ్యాన్ షోలాగా కేసీఆర్ ఒక్కడే ఇక నేను చెప్పిందే వేదం నేను చెప్పిందే ఇక శాస్త్రం అనే విధంగా ఇవాళ వన్ మ్యాన్ షో నడిపిస్తూ ఉన్నాడు కేవలం కల్వకుట్ల కుటుంబం మాత్రమే మాట్లాడాలి వాళ్ళే మీడియా ముఖంగా వచ్చి మాట్లాడాలి వాళ్ళే ఏమైనా ఉంటే సంజాయి చేయాలి ఇక మిగతాలు మాట్లాడొద్దు ఇక మేము చెప్పిందే వేదం అనే విధంగా ఇలా కల్వకుంట్ల కుటుంబ వ్యవహార శైలి కనిపిస్తూ ఉంది సో చూద్దాం ఖచ్చితంగా ప్రజలు ఈ ఎన్నికలతో బుద్ధి చెప్తారు